చెప్పుకుంటారు, తప్పేంది? ప్రయోజనం అయితే తెలంగాణ ప్రజలకు నీళ్ల విషయం మీద ఒక స్పష్టత వస్తుంది కదా అని మేము అంటున్నాం. అయితే ఇక్కడ రెండు విషయాలు నేను కంప్లీట్ చేస్తాను. రెండే విషయం, ఒకటి ఏంటంటే, ఇది సుధాకర్ ఉడుముల గారు, టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా సీనియర్ జర్నలిస్ట్, వారు ట్వీట్ చేశారు. ఎప్పుడు అంటే ఇది ఈ డేట్ వారి ట్విట్టర్ లో 2nd December 2023 ఎలక్షన్స్ అప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF ఎవరికైనా కూడా చిన్నపిల్ల వాళ్ళని అడిగితే కూడా అది కేంద్ర బలగాలు అని అర్థమైపోతుంది. ఆయన ట్వీట్ చేసిన దాంట్లో ఏంటంటే, ద ప్రపోజల్ పుట్ ఫోర్త్ బై యూనియన్ హోమ్ సెక్రటరీ అజయ్ బల్లా. అజయ్ బల్లా గారు ఎవరికి పనిచేస్తారు? మేమనుకుంటేనో ఇంకెవరో అనుకుంటే కాదు, కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి. సో హోంశాఖ కార్యదర్శి అక్కడ పిలిపించిన తర్వాత CRPF బలగాలు వచ్చారు. అప్పటికి ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఇట్ ఈస్ అండర్ కోడ్, మేం చెప్తే అక్కడ జరగలేదు. ఇదొకటి అయితే, ఇవాళ రెండు విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎత్తారు. మేము అనేది ఏంటంటే, యాజ్ అ మినిస్టర్ మీరు అసెంబ్లీలో ఏదన్నా చూపెడితే దాని విషయం మీద నిజాలు చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. అబద్ధాలు చూపెట్టద్దు. యూ కెనాట్ మిస్ఇన్ఫార్మ్ అండ్ మిస్గైడ్ ద స్టేట్. నంబర్ వన్, ఇవాళ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ పత్రం ఏదైతుందో, ఆ పత్రంలో ఏమని చెప్పిండ్రు అని అంటే, 6th October 2020 నాడు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ డాక్యుమెంట్ లో చెప్పారు. మరి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఏమో చాలా స్పష్టంగా సీఎం ఆఫ్ తెలంగాణ, దేర్ హెస్ బీన్ అ డిస్అగ్రిమెంట్, ఆయన ఒప్పుకోలేదు ఆన్ ద జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేయడం కేఆర్ఎంబి జీఆర్ఎంబి అని, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మరి ఇవాళ అబద్ధం చెప్పడం కరెక్ట్ కదా? కాదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిస్గైడ్ చేయడం కదా, మిస్ఇన్ఫార్మ్ చేయడం కదా. కేంద్రం మీద కొట్లాడుతున్నావు, కొట్లాడు, మేము అందరం కలిసి వస్తాం, కానీ నువ్వు కేసీఆర్ గారు అప్పజెప్పేసిర్రు, కేసీఆర్ గారు ఆనాడే అప్పజెప్పేసిర్రు అని చెప్పడం ఒక అబద్ధం. ఇంకొకటి, నంబర్ టూ, మేమేమంటున్నామంటే, మీరు ఇప్పుడు ఒక పీపీటీ వేసి మరి ఒకటండి, నేను అనేది ఏంటంటే, ఇక్కడ అజెండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అజెండా మాకైతే కాదు, డ్రామా తెలుసు, కానీ ఇక్కడ అజెండా కాదు అని మీరు ఇప్పుడు అనడం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏపీ అసెంబ్లీలో ఆ మాట చెప్పినప్పుడు మీరు ఎవరు ఖండించారు? వికే గారు మీరు చెప్పాలి, అనేది ఏంటంటే, ఆయన మాట్లాడింది అది గోదావరి నది నీళ్ల గురించి, ఉత్తమ్ కుమార్ గారు ఏం స్ట్రెస్ చేసినా కూడా విందాం. కృష్ణా జలాల గోదావరి జలాలు కాబట్టి కృష్ణా జలాలు కూడా వదిలేదు. ఒక్క విషయం లాస్ట్ కంక్లూషన్, అక్కడ వీళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్టే, అది ఇంకొక పాయింట్ ఆర్గ్యుమెంట్ కరెక్టే వికే గారు, ఇంకా ఒక్కటి